అందరికీ మహిళా సోదరి మనులు పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ప్రచారంలో భాగంగా మీ గ్రామానికి వచ్చాం. చాలా సంతోషం, ఎంతో ఆదరించి అభిమానించి స్వాగతం పలికారు. అదేవిధంగా వచ్చే నెల 13వ తారీఖు లోక్సభకి అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో మీ అందరికీ మీ యొక్క ఆశీస్సుల కోసం వచ్చాం. అయితే మంది విలువైనటువంటి ఓటు, ఆ ఓటు ద్వారానే మనం ఏదైనా సాధించుకునే దానికి అవకాశం ఉంటుంది. గతంలో మీ అందరికీ తెలుసు, 2014 నుండి 2019 వరకు సౌండ్ సరిపెట్టు 19 వరకు కూడా అభివృద్ధి ఏంటో చూపించాం. మీ గ్రామంలో చూసేటైతే ఈ సిమెంట్ రోడ్లన్నీ మనమే సరివే, తర్వాత వాటర్ ప్లాంట్ మనమే ఇచ్చాం, మీ అందరికీ తెలుసు. స్కూల్ భవనాలు కూడా మనమే ఇచ్చాం, హౌసింగ్ మనమే ఇచ్చాం. అది నేను చెప్పే వరకు ఉంటే కదా, మీరు ఇందమ్మా తల్లి బిస్నరీ వాటర్ ప్లాంట్ కూడా మనమే ఇచ్చాం ఆ రోజు. అదే మరి సర్పంచ్ బాధ్యత అది మంది కాదు కదా, మనం ఇచ్చాం, పని చేసాం. నీళ్ళు వచ్చేటప్పుడు నీళ్ళు వస్తామనేది బాగు చేసే సర్పంచులకు హ్యాండ్ ఓవర్ చేస్తారు కాబట్టి వాళ్ళు అదే దాన్ని రిపేర్లు చేయించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆ సర్పంచులు కూడా డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు కూడా చేసిండ్రు. సర్పంచ్ వేస్ట్ ఇప్పుడు సరెండీలో మట్టి తీసే కూడా సర్పంచ్ చేత కానేదు. తర్వాత ఇండ్లు బిల్లులు రాలేదు, అది నాకు కూడా తెలుసు. అప్పుడు 1 రూపాయి పడిన వాళ్ళందరూ కూడా ఇంటి బిల్లు తప్పనిసరిగా ఇప్పిస్తాం. ఎవరైతే ఇంటి బిల్లులో వాళ్ళ ఇల్లు మంజూరు అవుతుందో వాళ్ళకి 1 రూపాయి మాత్రమే ఆ బిల్లు వాళ్ళ అకౌంట్లోకి 1 రూపాయి పడి ఉంటుంది. ఆ 1 రూపాయి పడితే ఇల్లు శాంక్షన్ అయినట్లు లెక్క కాబట్టి అవి తప్పనిసరిగా ఆ బిల్లులు ఇప్పిస్తాం. ఇకపోతే రోడ్డు, మెయిన్ రోడ్డు 1,22,00,000 రూపాయలు మంజూరు చేశాం. దానికి మెటల్ రోడ్డు పూర్తి అయింది. పూర్తి అయిన తర్వాత మెటల్ రోడ్డు అయిపోయేటప్పటికీ ప్రభుత్వం పడిపోయింది. ప్రభుత్వం పడిపోతేనే సాధకమైనటువంటి శాసనసభ్యులు ఎన్నిక కావడంతో అతను పట్టించుకోలేదు. 45,000 ఇస్తాం, 4 ఉంటే 60,000 ఇస్తాం. 5 మంది కూడా ఉన్నారు ఎవరికన్నా చేతుల పైకెత్తండి, 5 మంది ఉంటే వాళ్ళు లేరు కదా. అప్పుడు మనం ఏం చెప్పామంటే కుటుంబ నియంత్రణ పాటించాం, ఇవి పాటించొద్దు అని చెప్తా ఉన్నాం. కారణం ఏమంటే యువత అనేది ప్రపంచంలో తగ్గిపోతున్నటువంటి సమస్య కాబట్టి మ్యాన్ పవర్ కావాలి కాబట్టి ఇద్దరు కాకపోతే 3 ముగ్గురు పట్టించిన నో ప్రాబ్లం, ఇప్పుడు సమస్య లేదు. తర్వాత ఏ బాబు అబ్బాయి, తర్వాత ఎవరైనా చదువుకొని ఉంటే పిల్లలు ఎవరైనా డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రులకు భారం అయితే వాళ్ళు కూడా తప్పనిసరిగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇక మా అన్నాళ్ళు మా తమ్ముళ్ళు అంత రైతులు ఉన్నారు, అంతా ఆడలకే చెప్తున్నారు మాకేమని. మీకు కూడా తొలకరి వర్షాలు పడితేనే ఒక్కొక్క అకౌంట్లోకి 20,000 రూపాయలు వేస్తాం రైతాంగానికి కూడా. కావాలవుతా రైతులకి కావాలా, ఇంటి పిల్లలు కావాలవుతా, ఇప్పుడు కావాలంటే ఏం చేయాలా, ఓట్లు ఏంటి చేయాలా, 2 ఓట్లు సైకిల్ కేయాలా, అన్ని కార్యక్రమాలు చేస్తాం. మీకు చెప్పుకుంటూ పోతే చాలా బీసీల రక్షణ చట్టం తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకొని వస్తారు, తప్పనిసరిగా ఉద్యోగాలు వస్తాయి. కియా తెచ్చాం, కియా తెస్తే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 50,000 ఉద్యోగాలు వచ్చాయి అందరికి కూడా. కాబట్టి రేపు టిడ్కో ఇల్లు కూడా తీసుకొని వస్తాం, రేపు కేంద్రం నుండి టెడ్కో ఇల్లు కూడా తీసుకొని వస్తాం. అందరూ కూడా ఈసారి సహాయ సహకారాలు అందిస్తారు. ఏదో మాటలు చెప్పి పారిపోయేది లేనే, నేను గెలిచిన తర్వాత నేను పెనుగొడలోనే ఉంటా, హిందూపూర్ పార్లమెంటు పరిధిలో ఉంటా. ఇక వేరే ఏదైనా గెలిస్తే వాళ్ళు మీరు వెతుక్కోరు, పోవాలి బళ్ళారికి, పోవాలి బళ్ళారికి పోతారా, పెనుగొండకు వస్తారా, పెనుగొండకు వచ్చే వాళ్ళు చేతుల పైకెత్తండి, బళ్ళారికి పోతామని వాళ్ళు కూడా చేతుల పైకెత్తారు, ఎత్తారా. కాబట్టి ఆ కాంట్రాక్టర్ ఇక్కడ విజయవాడ పారిపోయినాడు, ఇవన్నీ మీకు తెలియంది కాదు. ఇక్కడ కూడా మీరు కూడా యునైట్గా అందరూ కలిసికట్టుగా పనిచేయండి. నేను అదే చెప్తున్నా, ప్రైమ్ మినిస్టర్ రోజుగారు యోజన కింద మీ రోడ్డు మంజూరు చేస్తాను, ఇది మాట చెప్తాను. ఊరికే ఒక్క మాట చెప్పరా, ఆ రోజుల్లో కూడా మీ గ్రామానికి వచ్చినప్పుడు మాట మీద నిలబడి 53 కోట్లు ఈఏపీ గ్రాంట్ కింద మంజూరు చేశాం. ఆ గ్రాంట్లో ఒక భాగం ఇది. కానీ ఈ చేతగాని అసమర్థులు వస్తే ఎట్లా ఉంటుంది, దానికి మీరు కూడా ఆలోచన చేయాల. పాలిచ్చే ఆవం తీసుకోవాలి కానీ తన్నే దునిపోతుంది తెచ్చుకుంటే ఇట్లా ఉంటుంది. ఈసారి కూడా ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఒకటే మీకు చెప్పేది, మేమిద్దరు కూడా స్థానికలం, పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళం మేమిద్దరం, చదివితే కానీ నేను కానీ. కానీ ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి
వలస పక్షి, ఎక్కడ బళ్ళారి నుండి తెచ్చుకుంటావు బళ్ళారి. నీకు ఏదైనా రేపు ఎంపీ అంటే బళ్ళారికి పోవాలి, ఏదైనా పనుల సమస్యల మీద పోతారా? సిద్ధంగా ఉన్నారా? రేపు ఎమ్మెల్యే బెంగళూరు టు కళ్యాణ్ టూర్, కళ్యాణ్ టూర్కు పెనుగొండ, పెనుగొండ టు బెంగళూరు. అంటే ఏమి అక్కడ చెత్త, ఇక్కడ అక్కడ చెత్త అయింది కళ్యాణ్ దుర్గంలో, ఇక్కడ బంగారు అవుతుందా? ఆ చెత్తను తీసి పడేస్తే ఆ చెత్తను మీరు ఉపయోగించుకుంటారా? చూసుకోండి, మీరే మీకు మీ చేతిలోనే ఉంది మీ వజ్రాయుధం లాంటి ఓటు. ఆ ఓటు ద్వారానే ఏదైనా సాధించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఆల్రెడీ 6 అసిడెన్సెస్ కూడా ఇచ్చాం. ఏది సూపర్ 6 అంశాలు కూడా మీకు పేపర్లు అందరా. ఆ అమ్మ లెక్కలకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. కావాలవుతా కావాలి, చేతులు పోటీ పోటీ కూడా కావాలి.